దేవుని నామమున మీ అందరికి శుభములు సామాన్య ఇరవై ఏడవ గురువారము పరిశుద్ధ జపమాల మాత స్మరణం వారితో కూడా తల్లియగు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు అప్పుడు అపోస్తులు కొండ నుండి ఎరుసలేమునకు తిరిగి వెళ్లి ఆ కొండ ఎరుసలేమునకు దాదాపు విశ్రాంతి దినుమున నడువగలిగినంత దూరమున కలదు వారు ఎరుసలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళి వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రేయపు తోమ భర్తలోమయి అల్ఫాయి కుమారుడగు యాకోబు మతాభిమాని సీమోను యాకోబు కుమారుడు యూదా అనువారు వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి మరియమ్మ ఆయన సోదరులు ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ మరియా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు ఓ మరియా స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదమూడవ వచనము వరకు ఏసు ఇంకను వారితో ఇట్లు పలికెను మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని ఎద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు మిత్రమా నీవు నాకు మూడు రొట్టెలు బదులు ఇమ్ము నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు అప్పుడు ఆ మిత్రుడు లోన నుండి నన్ను తొందర చేయకుము తలుపులు మూసి ఉన్నవి పిల్లలు నా యుద్ధ ప్రక్క మీద ఉన్నారు నేను ఇప్పుడు లేచి ఈయజాలను అని సమాధానము ఇచ్చననుకొనుడు నేను మీతో చెప్పునది ఏమనా అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమియు ఇయ్యలేకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును అట్లే మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును అడిగిన ప్రతివానికి ఇయ్యబడును వెదకువానికి దొరుకును తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను మీలు ఏ తండ్రి అయినను కుమారుడు చేపను అడిగినచు పామును ఇచ్చునా గ్రుడ్డును అడిగినచు తేలును ఇచ్చునా మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియనుగదా పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చినో ఊహింపుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక